సార్ సార్ నేను చారి సార్ ఎన్టీవీ ఈ రాష్ట్రం ఎన్నికల ప్రచారంలో ఆదాయాన్ని సమకూర్చుతాం పేదలకు పంచుతాం అని చెప్పేసి ఒక నిదానం చేసి టీఆర్ఎస్ ఎజెండాలో ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్టులు అనేవి మేజర్ అచీవ్మెంట్. ఒకవైపు భారీ నిధులతో కూడినటువంటి ప్రాజెక్టులు కదా, వాటిని ఎట్లా చేస్తారు, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఏమున్నాయి? బ్రదర్, ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్న ఈరోజు, నిన్న మధ్యాహ్నం నాకు ఆ పరిణామాలు వచ్చిన తర్వాత మా సెక్రటరీ శాంతికుమార్ గారు వచ్చి నాకు షీట్ ఇచ్చింది. ఈరోజు ఇప్పుడు జరుగుతుండే ఆర్థిక సంవత్సరంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో ఐఎమ్ టెల్లింగ్ విత్ ఆల్ ప్రౌడ్, చాలా గర్వంగా చెప్తాను నేను, 29.90% మన గ్రోత్ ఉందండి. 29 ఆల్మోస్ట్ 30%. నో స్టేట్ ఇన్ ద కంట్రీ అండ్ నో కంట్రీ ఆన్ ద గ్లోబ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ గ్రోత్. ఈ రకమైన ఆర్థిక పెరుగుదల, సొంత ఆర్థిక వనరుల పెరుగుదలలో ఇండియా మొత్తంలో ఏ రాష్ట్రం లేదు, కనీసం మన సమీపంలో కూడా లేదు, మనలో సగం కూడా లేదు. ఎంత డిసిప్లిన్ ఉంటే, ఎంత ప్రూడెన్స్ ఉంటే ఆ గ్రోత్ వస్తుందండి. ఇప్పుడు జరుగుతుండే ఆర్థిక సంవత్సరం, ఇప్పుడు రైట్ నౌ జరుగుతుండే ఆర్థిక సంవత్సరం ఏదైతుందో 29.90 అంటే ఆల్మోస్ట్ 30% గ్రోత్ ఉంది. మనకు వచ్చే ఓన్ సోర్సెస్, మన రెవెన్యూస్, సింగరేణి రాయల్టీ పెరుగుతూ ఉంది, మన మైన్స్ మీద పెరుగుతూ ఉంది, అట్లే మన ట్యాక్సేషన్ పకడ్బందీ జరిగే దండ పెరుగుతూ ఉంది, హెరాస్మెంట్ లేదు, ఇప్పుడు అనవసరమైన హెరాస్మెంట్, బిజినెస్ పీపుల్ ఆర్ హ్యాపీలీ పేయింగ్, పిచ్చి పిచ్చి లేదు కాబట్టి లంచాలు లేవు, అట్ట పెరుగుతూ ఉంది, ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా బాగా ఎఫిషియన్సీతో పనిచేస్తూ ఉంది, అట్ట పెరుగుతూ ఉంది. తర్వాత వారు అడిగినట్టుగా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి చాలామంది కన్ఫ్యూజన్లు ఉన్నారు. మేము 1 కోటి ఎకరాలు పెట్టుకొని ఇనీషియేట్ చేసిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఇప్పటి నుంచి ఒక 70,000 కోట్లతో కంప్లీట్ అయిపోతాయండి. అనదర్ 70,000 crores. దానిలో మేజర్ కాంపోనెంట్ ఎక్స్పెండిచర్ వచ్చి పాలమూరు డిండి ఎత్తిపోతల పథకానికి ఉన్నది, ఒక 30,000 కోట్లు దానికే ఉంది, మిగిలిన అన్నిటి కలిపితే ఉంది. దానికి ఆల్రెడీ తీసుకున్న లోన్స్, నేను ఈరోజు మార్నింగ్ ఈఎన్సీతో మాట్లాడినా, సీతారామ ప్రాజెక్ట్ ఫ్రెష్ లోన్ వచ్చింది మొన్ననే 17,000 కోట్లు, అది రెడీగా ఉంది, ఖర్చు చేస్తే అయిపోతుంది. జూలైకే మేము నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాలో మాకు సీటు రాలేదు, కానీ నేను అనౌన్స్ చేస్తూ ఉన్నా, జూలై తర్వాత వరకు కాలువ కంప్లీట్ చేసి దుమ్ముగూడెం నుంచి ఎన్ఎస్పి ఆయకట్టుకు సాగర్ నిండకున్నా సరే మేము నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, అది చేస్తాం గ్యారంటీ. అగమేఘాల మీద బహుశా నేను 2-3 డేస్ తర్వాత నేను పోతున్నా, ఈ మధ్య చాలా గ్యాప్ ఉంది కాబట్టి నేనే పర్సనల్గా ప్రాజెక్ట్ సైట్స్ కూడా వీరైతే మిమ్మల్ని కూడా తీసుకెళ్తా కొంతమందిని, అవకాశం ఉంటే ఒక ఎయిర్ క్యాప్టెన్ పెట్టినా మీరు కలిసి పోదాం, మనం ఎట్లా ఉన్నాయి ప్రాజెక్టులని చూసి కూడా వద్దాం. ఆ పద్ధతిలో అవి ఒక 70,000 కోట్లతో ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయండి. మీకు నేను స్పష్టంగా చెప్తున్నాను, మాకు పూర్తి అవగాహనతో ఉన్నాం. కొంతమంది అప్పులు చేసినారు అని మాట్లాడినారు, మేము చేసిన అప్పులు ఏందో దాన్ని ఎట్లా పే చేయాలో మాకు తెలుసు, పూర్తి అవగాహన ఉంది. ఈ టర్మ్లో ఫ్రమ్ నౌ టు కంప్లీషన్ బై 2024 తెలంగాణ రాష్ట్రం వచ్చే పైసా పోయే పైసా లెక్క పెడితే అచ్చంగా కేంద్ర ప్రభుత్వం మనకు అనుకూలంగా లేకపోయినా 10 లక్షల కోట్లు అండి, 10 lakh crores విల్ బి ది రిసీట్ అండ్ ఎక్స్పెండిచర్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. మాకు అంత పూర్తి అవగాహన ఉంది. మేము దానిలో 2,40,000 కోట్లు అప్పు కట్టాలి ఈ 5 ఏళ్ళలో. అందులో మళ్ళీ మాకు 130,000 కోట్ల ఎలిజిబిలిటీ వస్తుంది కట్టిన దానికి, అంటే మనం మనకే ఉంటుంది, కట్టాల్సింది 2,40,000 కోట్లైనా మళ్ళీ ఒక 1,30,000 మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇట్లా మీకు మొత్తం ప్రతి నయా పైస మీద ప్రతి దాని మీద అంచనా ఉండి ఏ విధంగా ఏ స్కీమ్ తీసుకొని పోతామనే దాంట్లో మేము పోతున్నాం. మేము మైనారిటీ వెల్ఫేర్ మన రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం, బీసీ పెట్టాం, ఎస్సీ పెట్టాం, ఎస్టీ పెట్టాం, బిల్డింగ్లు కడతలేము ఎందుకంటే ఇప్పుడు పెట్టే స్కూల్ ఇంకా కొన్ని పెట్టాల్సిన అక్కడ ఉంది, వీటిని స్టెబిలైజ్ చేసుకొని దెన్ స్లో పేస్లో బిల్డింగ్లు స్టార్ట్ చేస్తాం ఒక ఫేస్డ్ మేనర్లో, దాని మెల్లగా కట్టుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు, మాకు బిల్డింగ్లు దొరుకుతున్నాయి. అట్లా అంటే ఒక మంచి ప్లానింగ్తో పర్ఫెక్ట్గా ఈ రాష్ట్రాన్ని ఏ దశకు తీసుకుపోవాలన్నా ఆ దశకు తీసుకుపోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. పవర్ సెక్టర్కి మనం మంచి రిలీఫ్ వచ్చింది, బ్రహ్మాండంగా ఉన్నాం. ఈరోజు అమ్ముతున్నామంటే మనం అమ్ముతలేము, వాళ్ళతో రిసిప్రికేషన్ ఎంఓయు చేసుకున్నాం రాజస్థాన్తో, వాళ్ళకి ఇస్తున్నాం. రేపు మన లిఫ్ట్లు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మనకి ఇస్తారు కరెంటు, మనకు కూడా మళ్ళీ అప్పటికప్పుడు క్రైసిస్ లేకుండా డబ్బుల బాధ లేకుండా ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఇస్తున్నాం, మన దగ్గర సర్ప్లస్ ఉంది, మనకు రేపు అక్కడ ఇవ్వాలని చెప్పి ఎంఓయు చేసుకున్నాం. బ్రహ్మాండమైనటువంటి అప్రిషియేషన్ దేశం అంతా, డబ్బుకి ఇప్పటికిప్పుడు కకృతి పడే 1 కోట్లు వస్తాయని చెప్పి అట్లా అమ్మలే, మనకు లాంగ్ రన్ మనకు కూడా వ్యవసాయం మన రైతులు ఉన్నారు కాబట్టి పెట్టుకు, మనకు ఎందుకంటే లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాటన్నింటినీ దురదృష్టిని పెట్టుకొని చాలా పక్కడబందీ వ్యవహారం చేస్తున్నాం. ఆ ఫలితాలు మీకు కనపడతాయి. నాకుండే నాలెడ్జ్ ప్రకారం 1.5 ఇయర్ నాటికి సీతారామ కాళేశ్వరం 100% కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్.
పాలమూరు కూడా 75-80% కంప్లీట్ అయిపోతుంది. మన మన రెండు ఆఫ్ నాటికి ఉంటే కానీ చిట్ట చివరి లక్ష్మీ దేవపల్లి లాంటిదో ఉద్దండాపూర్ లాంటిది రిజర్వాయర్ కంప్లీషన్లో ఉంటాయి, కానీ కింద ఉండే వట్టెము కరివేన మా నార్లాపూరు అవన్నీ కూడా రిజర్వాయర్లు కంప్లీట్ అయ్యి ఆ ఏరియాలు పారాల్సి పారుతూనే ఉంటాయి. ఇక ఏ స్టేజ్కి వస్తే ఆ స్టేజ్ పారిస్తుంటూనే ఉంటాం. ఎందుకంటే ఎందుకోకుంటాం వేస్ట్ చేసుకోమని కేఎల్ఐ కూడా అట్లనే చేసినాం మేము. అట్లా లింక్ చేసుకుని కేఎల్ఐ కూడా లింక్ చేసుకుంటాం అవసరం అనుకుంటే. రెండు పంపులు కూడా వాడుకొని అయిన ప్రాజెక్ట్ అన్ని నింపుకుంటూ ఎంత ఏరియాకి ఇవ్వగలుగుతాం అంత ఏరియాకి ఇచ్చుకుంటూనే ఉంటాం. అదే ఇప్పుడు పాలమూరులో బ్రహ్మాండమైన మాకు రిటర్న్ వచ్చినటువంటిది. పాలమూరు ప్రజలకు విశ్వాసం కలిగింది. ఏసీపీలు తిప్పల పడుతున్నారు, నిజంగానే మాకు వస్తున్న నీళ్ళు అనే ఒక విశ్వాసం జనంలో వచ్చింది. దాంతోనే మాకు అంత సపోర్ట్ కూడా దొరికింది. సో సిన్సియర్గా ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి అవసరమైన డబ్బు గురించి మాకు అవగాహన ఉంది, దాన్ని ఆల్రెడీ సమకూర్చినాం. నిన్ననండి నేను చెప్తున్న నిన్న ఆయన రిటైర్ అవుతున్నాడు పాప ఆర్ఈసీ ఆయన చైర్మన్, నిన్న ఫోన్ చేశాను నాకు నిన్న ఈవినింగ్, కంగ్రాచులేషన్స్ మిస్టర్ రావు, నేను ఒక 15,000 నుంచి 16,000 కోట్లు కావాలంటే ఇస్తా, మీకు దేనికి కావాలని చెప్పండి అని అడిగాడు. నేను సీఎం అయినాక అంటే నా రిజల్ట్ వచ్చిన తర్వాత 2-3 గంటలలో గుడ్ న్యూస్ ఫర్ ద హోల్ స్టేట్ వల్ల ఒక 15,000 నుంచి 16,000 కోట్లు ఇచ్చేస్తా, ఒక గంట లోపల ఇచ్చేస్తా, ఎందుకంటే మాకు ఆల్ కాన్ఫిడెన్స్ ఉంది మీ గవర్నెన్స్ మీద. మళ్ళీ మీరు మంచి మేడతో స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది, మీరు రీపేమెంట్ కూడా చేస్తారు. ఐఎమ్ రెడీ టు గివ్ 16,000 క్రోర్స్ అని నేను ఈవినింగ్ చెప్పినాక, అంటే మన తెలంగాణ రాష్ట్రానికి అంత పతార ఉంది ఇప్పుడు. మేము ఆ పతార పుట్టించాము, తెలంగాణలో పతార అంటాం అంతే కదా. ఇక మేము చేసింది అది పబ్లిక్ మళ్ళీ ఓట్లేసి మళ్ళీ పతార పెంచారు, ఇప్పుడు అది వాళ్ళు కట్టుకుని పోయింది, దాని ఫలితం మళ్ళీ వాళ్ళకే వస్తుంది.